సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పల్లి గ్రామం శివార్లో గల పంట పొలాలను పూర్తి స్థాయిలో నాశనం చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని అందులో ఉన్న పంటలను పూర్తి స్థాయిలో నష్టం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాలను జేసీబీలు మరియు ట్రాక్టర్ల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. బాధితులు మాత్రం తమకు ఏమీ లేదని, వ్యవసాయం చేసుకునే దాంతోనే జీవనం సాగిస్తున్నామని, గతంలో 3 ఎకరాలు పైప్ లైన్ ఇవ్వడం జరిగిందని, మళ్లీ ఈ పంటను ముట్టుకోమని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి తమకు భూమి ఇవ్వాలని, వేరే ఉపాధి లేదని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ముట్రాజ్పల్లిలో జరుగుతున్న అవినీతి రాజ్యం వెళ్తుందని, అధికారులు పోలీసులు కుమ్మకే సామాన్య రైతులకు సంబంధించిన భూములను పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ గాని డిఆర్ఓ గారిని స్పందించడం లేదని, తాము వేసుకున్న వరి పంట 15 రోజుల్లో చేతికి రావడం జరుగుతుందన్నారు. అంతలోనే అధికారులు మహిళా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి పంటను ధ్వంసం చేయడం జరిగిందని, పంట పొలాల దగ్గరికి వెళ్తే యజమానులను పోలీసులు అడ్డుకొని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తమ ఇళ్ల వద్ద వదిలిపెట్టారని, ఇప్పుడు తమకు ఏ విధమైన ఆధారం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మల్లన్న సాగర్ కు సంబంధించిన భూమి కోసం తమ యొక్క పూర్తి స్థాయిలో పంటను పొలాలను నాశనం చేయడం జరిగిందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఏ డబుల్ బెడ్రూమ్ల కంటే ఇచ్చినాం మేము, పాలిటెక్నిక్ ఇచ్చినాము, కాల్వాకి ఇచ్చినాము, రింగ్ రోడ్కి ఇచ్చినాము, మళ్ళా వచ్చి మళ్ళా పంట చేనులు డబుల్ బెడ్రూమ్లకు కావాలని మళ్ళా సార్లు మొత్తం తీసుకొచ్చి ఒకటే ఊరు మీద వేస్తే మేము ఊరోళ్ళం ఎటు పోవాలి? మరి వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చినట్టు మాకు కూడా ప్యాకేజ్ ఇస్తే మేము కూడా ఎటన్నా మాకు కూడా చోటు చూపిస్తే మేము కూడా పోతాం కదా. మరి పిల్లలం గిల్లలము ఒక్కొక్క కుటుంబం పెద్ద కుటుంబం లాగా వచ్చే ఈ ప్రభుత్వంలా గిట్లా దౌర్జంగా ఉండి ఎవడు చేస్తుండు? వరి పంట, క్యాబేజీ, బెండ, డ్రిప్ పైపులు, పైపులు, మోటార్లు, కేబుల్ అన్ని కట్ చేసిండు. 12 ఎకరాలు 12 ఎకరాలు కాదు వాడు, మేము 12 ఎకరాల నుంచి వాడి దాంట్లో 9 ఎకరాలు 31 గుంటనే ఉంది. మాదైతే ల్యాండ్ ఎక్కువ ఉంది. లేకపోతే ఆ కేసీఆర్ వచ్చి ఓ మందు డబ్బు ఇచ్చి అందరికి మందు డబ్బు ఇచ్చి మన చంపి ఆ భూమి తీసుకోమని అంతే ఏం లేదు. మేము భూమి తప్ప ఇవ్వం, మేము దచ్చేదాకా అయితే భూమి ఇవ్వం.